సో ఈరోజు అయితే మా వదిన కోసం అని చెప్పేసి ఒక శారీ తీసుకున్నాం అనమాట నేను ఆ శారీ అయితే ఈరోజు మీద షేర్ చేద్దామనేసి అనుకుంటున్నాను సో ఇది ఎక్కడ తీసుకున్నాను అంటే విజయవాడలోనే గుప్తాస్ అనమాట చాలా మందికి తెలుసు ఒకవేళ విజయవాడలో ఉన్న వాళ్ళు ఏదైనా సరే గుప్తాస్ అంటే ఇంకా అక్కడ మంచి ఆఫర్స్ అయితే నడుస్తున్నాయి నాకైతే ఈ శారీ చాలా రీజనబుల్ ప్రైస్ అనిపించింది ఒకవేళ ఎవరికైనా నచ్చి బై చేయాలంటే ఒకవేళ వెళ్ళి ట్రై చేయండి ఇంటి లింక్స్ అలాంటివి అయితే ఏం లేదు సో ఈ శారీ అయితే ఇది అసలు యాక్చువల్గా ఈ శారీ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే ఈ కలర్ అనమాట సో ఈ కలరు అండ్ ఈ కలర్కి కాంబినేషన్ వచ్చేసి ఈ కలర్ వచ్చింది చాలా అంటే చాలా బాగుంది నేను రీసెంట్గా ఇన్స్టాగ్రామ్ పేజెస్లో పట్టు శారీస్ కలెక్షన్ పేజ్ ఉంది కదా సో ఆ పేజీలో తీసి చూశాను ఈ కలర్ కాంబినేషన్ శారీ వాళ్ళు వర్క్ చేశారండీ చాలా లుక్ వచ్చిందనమాట సో అందుకని చెప్పేసి షాప్కి వెళ్ళిన వెంటనే నాకు ఈ శారీ చూపించారు నేను ఈ శారీ తీసేసుకున్నా సో మా అదే లుక్ వస్తుందేమో అని నేను అనుకుంటున్నాను సో కింద అయితే మనకు వంకాయ కలర్ ఉంటుంది సరే సో అలా వంకాయ కలర్ వచ్చేసి చిన్న చిన్న ఫ్లవర్స్ కి మళ్ళీ సబ్బు కలర్ ఉంటుంది కదా సో సబ్బు కలర్ తోటి చిన్నగా లుక్ కోసం అనేసి ఇలా సింపుల్ ఫ్లవర్స్ ఇచ్చారు ఇది వచ్చేసి లెమన్ ఎల్లో లో అంటారు సో మీకు వీడియోస్ అంతా పర్టికులర్ కనపడడం లేదేమో సో ఇది వచ్చేసి లెమెన్ ఎల్ అలాగే మనకు అదే కాంబినేషన్లో ఫ్లవర్స్ ఇచ్చారనమాట సో శారీ అంతా కూడా ఓవరాల్ గా కూడా ఇలాగే ఉంది మొత్తం కూడా సో ఇది శారీ అంతా కూడా చాలా అంటే చాలా 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 బాగా వచ్చింది అండ్ ఇది వచ్చేసి పైట వచ్చింది మనకు బ్లౌజ్ ఒక్కటే డిఫరెంట్గా ఇచ్చాడు అంటే శారీకి మనకు ఆపోజిట్ కలర్ ఇచ్చింటే చాలా బాగా వచ్చింది బట్ బ్లౌజ్ ఇది ఇచ్చాడు మనం అప్పుడు ఈ కలర్ కాంబినేషన్ ఆపట్టు తీసుకొని హ్యాండ్స్ కానీ వర్క్ వేపిస్తే చాలా బాగుంటుంది అన్నమాట అండ్ నెక్కి సింపుల్ వేపిస్తే నేను అలాగే చేస్తున్నాను ఈ మధ్య సో ఇంకా శారీ అయితే ఓవరాల్ అంతా కూడా ఇది వచ్చింది సో ఓకేనా దీని ప్రైజ్ ఎంత ఉంటుంది అనేది మీరు గెస్ట్ అయ్యింది డెఫినెట్గా మీకే అర్థమవుతుంది నేను చెప్పినప్పుడు మీరే అనుకుంటారు సో శారీ అంతా కూడా ఇదన్నమాట సో బాగుంది కదా నాకు చాలా బాగా నచ్చింది కలర్ కాంబినేషన్ అందుకే తెచ్చాను అది సో దీని ప్రైజ్ ఎంత ఉంటుంది అని అనుకుంటున్నారు అనేది నాకు చెప్పండి దీని ట్యాగ్ ఉందంటే ట్యాగ్ ట్యాగ్ ఇక్కడ చూపిస్తా ప్రైజ్ చూపిస్తా సో దీని ఒరిజినల్ ప్రైజ్ అయితే ఇక్కడ కనిపిస్తుంది కదా ఫైవ్ థౌజండ్ రూపీస్ ఇది మీకు మళ్ళీ టూ లాగా అనిపిస్తుందేమో దీని ఒరిజినల్ ప్రైస్ అయితే ఫైవ్ థౌజండ్ అండ్ మనకు వచ్చిన ప్రైజ్ అయితే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనమాట హాఫ్ అండ్ హాఫ్ అనమాట చాలా బాగా రీజనబుల్ అనిపించింది ప్రైజ్ ఓకే సారీ అంతా కూడా ఇది ఇక్కడైతే కడాయి పెట్టేసాను అనమాట కొత్త కడాయి తీసుకున్నా అని చెప్పాను కదా ఆ కడాయి పెట్టేసి వాటర్ పోసుకుంటున్నాం మనం సబ్బియ్యం ఎన్ని తీసుకున్నామో చూసుకొని మోతాదులో వాటర్ పోసుకోవాలి ఎందుకంటే సబ్బియ్యం ఉడికే అంత ఉడకాలి కదా మనకు కొంచెం మెత్తగా సో అంతవరకు వాటర్ తీసుకొని ఆ సబ్బియ్యంలో కూడా ఒక చిన్న చిట్టు కూడా ఆయిల్ వేయాలండి ఎందుకు అని అంటే సబ్బియ్యం అనేది అడుగంటకుండా ఉండాలని చెప్పేసి ఇక్కడ వాటర్ అయితే మనకు ఆవిరి బట్టాయి కదా సో ఆవిరబట్టిన వాటిని మనం ముందుగా సబుబియ్యానికి ఆయిల్ కలిపి పెట్టుకోవాలన్నమాట సో ఆయిల్ కలిపి పెట్టుకుంటే సబుబియ్యం అనేది మనకు అడుగు అంటుకోకుండా జిగుడు జిగుడుగా ఉండకుండా చాలా నీట్గా ఉంటుంది ఇది నేను లాస్ట్ టైం అమ్మ దగ్గర చేసినా కానీ ఈ తాప మాత్రం చాలా సొంతంగా నేను చేశాను అనమాట కానీ బట్ చాలా బాగా వచ్చింది నాకైతే చాలా బాగా నచ్చింది సో అదేంటో మనం కొద్దిగా చేసుకున్నప్పుడు చాలా త్వరగా అయిపోతుంది ఎక్కువ చేసుకుంటే అలాగే మిగిలిపోతుంది కదా సో ఇంకెందుకని చెప్పేసి ఇక్కడ కొద్దిగా సబుబీయం పాయసం అయితే అది మాట అత్తయ్య వాళ్ళ ఊరు వెళ్ళారని చెప్పాను కదా మా ఇద్దరికి అని చెప్పేసి ఇక్కడ సబుబి పాయసం అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను నేను అండ్ అలాగే చాలా అంటే చాలామంది కూడా కామెంట్ చేశారు నిన్న వ్లాగ్కి ఈ గోల్డ్ గురించి కదా నేను అవధి పర్టికులర్గా వ్లాగ్ చేసి ఉన్నాను చూపించాను కదా ఒకసారి ఎవరైనా చూడకపోతే చూడండి అండ్ అలాగే వాళ్ళ నెంబర్ అడుగుతున్నారు సో వాళ్ళ నెంబర్ పెట్టడం చాలా కష్టం అండి అలా నేను నెంబర్ అయితే మెన్షన్ చేయలేను సారీ గోల్డ్ షాప్ వాళ్ళది నెంబర్ అనమాట సో అలా పెట్టలేమండి మీరు ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే కనుక షాప్కి వెళ్ళండి అక్కడ చూసుకోండి మీకు నచ్చితే బై చేసుకోండి కానీ నేను వాళ్ళ నెంబర్స్ అడిగి పెట్టడం అంటే అలా జరగదు అనమాట సో చాలామంది అడిగారు వాళ్ళ నెంబర్ పెట్టండి అని చెప్పేసి సో వాళ్ళ నెంబర్ అయితే నేను పెట్టలేనండి ఎవరైనా కావాలంటే షాప్కి వెళ్ళండి మార్కప్లో చాలా మందికి తెలుసు కమలా వెటింగ్ మాల్ షాప్ ఎక్కడ అంటే ఎవరైనా చెప్తారనమాట సో అక్కడికి వెళ్ళేసి చూసి ఎంచక్క బై చేసుకున్నాం అంటే బై చేసుకోండి చాలా అంటే చాలా 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 మోడల్స్ ఉన్నాయన్నమాట ఇంకా అది ఆ విషయం అయితే చెప్పగలదు ఇక్కడైతే సబ్బుబియము మనము వా వాటర్ పోసి ఉడికించుకున్న తర్వాత అడుగండుకోకుండా ఒక ఫైవ్ మినిట్స్ అలా అలా తిప్పుకుంటూ ఉన్న తర్వాత బాగా మనకు సబ్బియ్యం ఒక మోతాదులో ఉడికాయి అని అనుకున్నప్పుడు మనం పాలు ముందుగా కాచిన పాలైనా లేదా పచ్చి పాలైనా పోసుకోవచ్చు నేను ఇక్కడ పచ్చి పాలు పోసాను అనమాట పచ్చి పాలు పోయడం వల్ల చాలా మంచి టేస్ట్ వచ్చింది నాకైతే చాలా బాగా అనిపించింది అనమాట సో ఇక్కడైతే పచ్చి పాలు పోసి కొంచెంసేపు వాటిని మనం అలా అలా తిప్పుకుంటూ ఉన్నాము అడుగంటుకోకుండా ఉంటుందండి ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి మన ఛానల్ చూస్తే అండ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి డెఫినెట్గా కూడా ఇంకా ఇక్కడ అందులోకి వచ్చేసి కొబ్బరి అండ్ ఆలుకాయలు రెండు జీడిపప్పు ఉంటే జీడిపప్పు ఎవరైనా వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు నేనైతే కొబ్బరిని తుడుం పట్టి వేసాను అనమాట అలాగే కొబ్బరి కొబ్బరి వేస్తే మనకు ఎగుటి కొడుతుంది అని చెప్పేసి తినలేరు ఇలా అయితే మన పంటికి పడకుండా నీట్గా ఉంటుంది కదా అని చెప్పేసి నేను కొబ్బరి నీట్గా తుడుమి పట్టేసి ఎంచక్క చేసేసాను అనమాట అసలు గోల్డ్ బంగారం ఏనమ్మా నీ బిల్లప్ప ఎక్కువైంది కొంచెం తగ్గించు అని చెప్పేసి మాట్లాడుతున్నారు అది బంగారం కాకపోతే నేను చూపించాల్సిన అవసరమే నాకు లేదనమాట ఫస్ట్ అది గుర్తుపెట్టుకోండి ఏదైనా ఉంటే అది గోల్డ్ అయితే గోల్డ్ అని చెప్తా నార్మల్ అయితే నార్మల్దనే చెప్తారు కానీ ఇక్కడ అది గోల్డ్ కాబట్టి నేను గోల్డ్ అని చూపించాను సో మీరు అది మీకు అలా కనపడకపోతే నేనేం చేయలేను ఎందుకంటే అది గోల్డ్ కాదు నాకు తెలుసు కదా మీరు అలా మాట్లాడాలి మాట్లాడకూడదు అది నా ఒపీనియన్ గోల్డ్ కాని నేను ఎవరికి చూపించాను ఇప్పుడు దాకా నేను అలా ఎప్పుడూ తప్పు వీడియోస్ చూపించలేదనమాట ఇంకా నేనైతే అయితే కొంచెం బెల్లం వేసాను అలాగే కొంచెం చక్కెర వేసాను అనమాట బెల్లం వేసుకోవడం వల్ల కొంచెం స్వీట్నెస్ అనేది కొంచెం తగ్గుతుంది ఇంత షుగర్ వేసుకున్నా కానీ క్వాంటిటీ అనేది ఈక్వల్గా ఉంటుందని చెప్పేసి నేను కొద్దిగంటే కొద్దిగా బెల్లం వేసాను కొంచెం షుగర్ వేసుకున్నాను అనమాట స్వీట్నెస్ కోసం అని చెప్పేసి ఇంకా అలాగా అక్కడ అయితే అయిపోయింది మన సబ్బు ఏం అయితే రెడీ అయిపోయింది సో దయచేసి అలా ఎవరు అనుకోండి అది గోల్డ్ కాకపోతే నేను చూపించాల్సిన అవసరం నాకు లేదు మీరు చూసేవాళ్ళు ఏం పిచ్చివాళ్ళు ఏం కాదు అది గోల్డ్ కాకపోతే నన్ను ఎప్పుడూ అడిగేవాళ్ళు ఎవరో ఒక్కలే క్వశ్చన్ చేశారు అది మీ కళ్ళకల్లా కనపడకపోతే నేనేం చేయలేను కదా సో ఐ హోప్ యూ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దు థ్యాంక్ యూ